నువ్వు ఇన్స్పెక్టర్ కాకపోతే ఏముందిరా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నువ్వు సెలెక్ట్ అయినా కాకపోయినా నువ్వు పోలీసేరా. చచ్చిపోతావురా. మీ నాన్న ఆ మందు పాత్రలో పోయినప్పుడు నేను అలాగే అనుకున్నట్టే నువ్వేమైపోయాడువి? నీకోసమే బతికేద్రా. ఇంకెప్పుడు ఇలా చేయదని నాకు మాట ఇవ్వరా? నువ్వేమని తిన్నావా? ఊళ్ళు పట్టుకొస్తాను. ఏం రావరావు, ఇది చిన్న పిల్లలాగా వేసేవకపోతే. బాక్స్ లో ఏంటి? రేపు షూటింగ్ డ్రెస్, సాంగ్. షూటింగ్ డ్రెస్ అంటే నా పేరు ఎందుకు దాని మీద ఉంది? నేను జీవితంలో వేసుకోలేదు కదా బాబు. బాబు కొత్త ఎసిపిలా ఉన్నాడు ఏరియా అంట. నీకేమవలేదు కదా? ఈడికేమవుతుంది చూసావా? ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేదు. అది పరిస్థితి. 20 లక్షల మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో పోలీసు ఎంత మందో తెలుసారా? 90,000 మంది. పైగా అందులో సగం మంది డబ్బున్నోళ్ళకి మినిస్టర్లకి కాపలా, మిగతా సగం లాండర్ ట్రాఫిక్ క్రైమ్. ఏ సందులో చూడు, గొలుసు దొంగలు, కిడ్నాపులు, మానభంగాలు, డబ్బుల కోసం మర్డర్లు, మతం కోసం బాంబులు, సిద్ధాంతాల కోసం ల్యాండ్ మైన్. ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? అందుకే ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్. ప్రతి పోలీసు ఒక పౌరుడే, ప్రతి పౌరుడు ఒక పోలీసే.
ప్రజల్ని కాపాడబడే పోలీస్. దానికి కావాల్సింది ఉద్యోగం కాదు, మనసు. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. ఆ సీఏ మోహన్ దాస్ గారు కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఆడే కనుక గుర్తుపట్టుంటే ఈ పట్టికి ఫేస్బుక్ అంటూ పెంట పెంట చేసేసేవాడు. ఇలాంటి పోలీసులు కాదు, ప్రాణం పెట్టే పోలీసుడు కావాలి. కరెక్ట్ మాట అన్నావు మామయ్య. హైదరాబాద్ లో కావాల్సినంత పోలీస్ ఫోర్స్ లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు మామయ్య. ఏదన్నా పోలీసులే నీరేకెళ్ళి, రేపటి నుంచి నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది మామయ్య? అదిరిపోతాడు. నమస్తే సార్. పోలీస్ వాడు ఏంటి ఇక్కడ? ఆపమంటే ఆపా? ఆపాను కదా సార్. నెంబర్ ప్లేట్ ఏంటి, ఎలా ఉంది? టీకర్ దేతాం సార్. కన్నివరా డబ్బులు ఏమున్నాయి సార్? ఫ్రూట్సే సార్. లైసెన్స్ చూపి. అరే వెరీ వాక్ నువ్వు చూడదు సార్. సీ బుక్ చూపి. రైమ్ కరో ప్లీజ్. తీ తొందర మాడిన చాలు. పిలిపించు అండ్ యూసుఫ్ కూడా ఒక బెటాలియన్ మీటింగ్ స్పాట్ పంపించు. నువ్వు ఇంటెలిజెన్స్ ఫోన్ చేయి. సేవ్ వచ్చాడా ఇంట్లో? హలో, నీ పేరేంటి? రమేష్. ఇదిగో ఎంతమంది ఇంజూర్డ్ అక్కడ. డోంట్ వేస్ట్ టైం. చుట్టూ ఉన్న హాస్పిటల్ ఉన్న అంబులెన్స్ అన్ని రప్పించండి. ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ క్యాజువాలిటీస్. డూ యూ అండర్స్టాండ్? యా. ఇంటెలిజెన్స్ లైన్. ఏంట్రా ఈ మీడియా? అప్పుడే మొదలెట్టే సార్ మొత్తం ఫుటేజ్.
రివైండ్ 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 ఎవడా పోలీసు వాడు మధ్యలో? బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ ఫ్రీజ్ 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 జూమ్ ఇన్ జూమ్ ఇన్ టు నేమ్ ప్లేట్ అలెగ్జాండర్ హైదరాబాద్ నడిబొడ్డులో బాంబ్ బ్లాస్ట్. ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు మరెన్నో జరగవచ్చునని పోలీసు శాఖ హెచ్చరించడం అయింది. దీంతో ప్రజలంతా వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్. ఐ సెడ్ వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్. సెంటర్ ఆఫ్ ద సిటీ పట్ట పగలు ఇంత పెద్ద బ్లాస్ట్. ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది గాయపడినరు? ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, సాఫిస్టికేటెడ్ వెపన్స్, మెటల్ డిటెక్టర్స్, పోలీసులు. ఐ సెడ్ నాట్ ఫ్రికింగ్ నౌ. కార్లు, వ్యాన్లు, పోలీస్ స్టేషన్లు, శాలరీలు, అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, మీ మన్ను మీ మశానం. సంవత్సరానికి 4,500 crores బడ్జెట్. ఏం మిగలి? పోలీసులు అంటే యూనిఫామ్ వేసుకుని బ్యాచ్లు పెట్టుకుని పోతు రోజులకు డ్యాన్స్ లెండింగ్ కాదు. ఈ మీడియం దొరికిందా ఛాన్స్? రేసింగ్ దొబ్బుతుండ్రు. ఒక పక్కన సీఎం అన్న ఫోన్, సెంట్రల్ కి వెళ్ళి ప్రెషర్ అని. హోమ్ మినిస్టర్ ని ఏం చెప్పి తప్పించుకోవాలి నువ్వే చెప్పు. ఏం బిక్తుండ్రా నువ్వు, నీ పోలీసులు ఏం బిక్తుండ్రా? ఐఎమ్ సారీ సార్. Actually, I'm very sorry, sir. మీ కోపం నాకు అర్థమవుతుంది, బట్ ఐ డిఫర్ సార్. ఇన్ని వేల మంది ఉన్న ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్ ఊరికే బ్యాడ్జ్లు వేసుకుని రోడ్ల మీద డాన్స్ చేయట్లేదు సార్. పిక్ పాకెట్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్కామ్ వరకు మేము క్రాక్ చేసిన, ఫైనల్ గా అందరితో దుబ్బలు తినే థ్యాంక్లెస్ జాబ్ సార్ పోలీస్ అంటే. కానీ ఏ క్రైమ్ అయినా ఫైనల్ గా సాల్వ్ చేసేది పోలీసే సార్. ఎస్ ఐ అక్సెప్ట్, ఈ బ్లాస్ట్ కేసులో కొంచెం స్లో అయ్యాం, బట్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఒక క్లూ దొరికింది, మా డే గట్టి మొత్తం ఆ పని మీదే ఉంది సార్. ఎవడో కలుగులో ఉన్నాడు ఎలకలాగా, వాడిని బయటికి లాక్తాం సార్. జస్ట్ బిలీవ్ అస్, వి విల్ షో ద రిజల్ట్స్.